కాపులపల్లి భూ వివాదంపై స్వర్గీయ గోనె రామ్ గోపాల్ రావు భార్య రాజ్యలక్ష్మి స్పందించారు. 2006లో భూమి కొన్నట్టు చెబుతున్న వారు ఇంతకాలం అడగకుండా 10 రోజుల నుండి రిజిస్ట్రేషన్ చేయాలంటూ భయాందోళనలకు గురి చేయడంలో ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. తన భర్త భూమి అమ్మినట్టు సరైన ఆధారాలుంటే రిజిస్ట్రేషన్ చేసేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై 10 రోజుల క్రితం గ్రామస్తులు అడిగితే కెనడాలో ఉన్న తన కుమారునితో మాట్లాడిస్తే అతను 2 నెలల్లో వస్తానని, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాడని, అందుకు గ్రామస్తులు అంగీకరించి వెళ్లిపోయారని ఆమె తెలిపారు. సర్పంచ్ భర్త గ్రామస్తులను తప్పుదారి పట్టించి నాటేసిన పొలం ధ్వంసం చేసినట్టు ఆమె ఆరోపించారు. సర్పంచ్ భర్తపై కేసు పెడతానని రాజలక్ష్మి స్పష్టం చేశారు. తన భర్త స్వర్గీయ గోనె రాంగోపాలరావు కాపులపల్లి గ్రామస్తులకు భూమి అమ్మిన విషయం తనకు తెలియదని, తాము ఇప్పటి వరకు ఎవరిపై కేసు పెట్టలేదని కనగర్తి గ్రామానికి చెందిన గోనె రాజలక్ష్మి, ఆమె అక్క కొడుకు దేవేంద్రరావులు స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2006లో తన భర్త భూమి అమ్మినట్టు చెబుతున్న కాపులపల్లి గ్రామస్తులు కానీ గ్రామ సర్పంచ్ కానీ ఇంతకాలం మమ్మల్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 2019లో మా భూమిలో మాకు తెలియకుండా నర్సరీ ఏర్పాటు చేస్తే తాము అభ్యంతరం తెలపడంతో అందులో నుండి నర్సరీని తీసేశారని వారు తెలిపారు. దీంతో మా భూమిలోకి ఎవరు రాకుండా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నామని, ఎవరిపై కేసు పెట్టలేదని వారు స్పష్టం చేశారు. ఆ భూమి తన కొడుకు పేరున పట్టా ఉందని, తాను ఎలా రిజిస్ట్రేషన్ చేయగలనని రాజలక్ష్మి ప్రశ్నించారు. ఒకవేళ తన భర్త భూమి అమ్మినా దానం ఇచ్చిన మాట వాస్తవమే అయితే తన కొడుకుతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. తాను గత 9 సంవత్సరాలుగా గ్రామంలో ఉంటున్నానని, కెనడాలో ఉంటున్న నా కొడుకు ఈ మధ్య కాలంలో 8 సార్లు గ్రామానికి వచ్చాడని, అతను వచ్చినప్పుడు భూమి గురించి అడగని గ్రామస్తులు 10 రోజుల క్రితం నన్ను అడిగితే నా కొడుకుకు ఫోన్ చేసి మాట్లాడించానని, అతను 2 నెలల్లో వస్తానని చెప్పడంతో గ్రామస్తులు వెళ్లిపోయారని వారు తెలిపారు. తాము 4 పై కేసు పెట్టినట్టు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టి, మా పని మనిషి 40 రోజుల క్రితం నాటు వేసుకున్న వరి పొలాన్ని ధ్వంసం చేయించిన సర్పంచ్ భర్త గోపు శ్రీనివాస్పై ఇప్పుడు కేసు పెడతామని వారు స్పష్టం చేశారు. మా భూమి గురించి నేను టీవీలో చూసిన, అది వరకు నాకు ఏమి తెలియదు. పోయిన సంవత్సరం వాళ్ళు మీ ద్వారా అమ్మిండు మేము కొన్నాము అని చెప్పి వచ్చి అలా నర్సరీ పెట్టారు, మాకు చెప్పక చేయకనే పెట్టిండ్రు. మేము అడిగినాక చెప్పిండ్రు నాకు మీ ద్వారా అమ్మిండని. అంటే నాకు ఏం తెలియదు, ఏది మా బాబుని అడగాలి అని నేను అన్నా. అంటే బాబు మాట్లాడిండు, బాబు మాట్లాడితే పెట్టకు అని అన్నారు. మా చెప్పిండ్రు, చెప్పిన కానీ పెట్టిండ్రు. పెట్టినాక ఆయన కానీ నోటీసులు పంపిండు. నోటీసులు పంపిన వాళ్ళే ఇక మళ్ళీ వచ్చారు నా దగ్గరికి. వచ్చిన వల్ల నేను మరి నాకు తెలియదు బాబు కిరక, మరి మీరు వర్ధనంగా కూడా పెట్టారు కదా, మరి ఆయన పంపిణీ కోసం తెలియదనేనా. అంటే కాదు, నువ్వే పంపినావు, మీ బాబు తెలియని తెలియదు అంటే బాబుతోటి మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి మీరు దున్నుతా అంటే ఒక మా పని మనిషి ఉన్నాడు, వానికి పాపం చేసుకోరావు సంవత్సరం అని చెప్పిచ్చిన, అంత అక్కడ ఎక్కడం అవుతుంది అయితే చేసుకుంటాను, చేసుకోగా ఆపు చేసారు. ఇది మా భూమి మేము కొన్నామని అని ఆపు చేసిన వాళ్ళే మరి మా మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఇట్లా ఎందుకు ఆపు చేసిండ్రు అని నేను పిలిపించి అడిగితే, మరి మీ బాబుతోటి మాట్లాడండి అని అంటే మాకు రిజిస్టర్ కావాలి, మీరు రిజిస్టర్ చేయండి అని అన్నారు. అంటే రిజిస్టర్ చేయమంటే నా భూమి కాదు, నా పేర లేదు, అది బాబు పేరే ఉన్నది, బాబుతోటి మాట్లాడుకొని మీరు రిజిస్టర్ చేసుకోండి, మీరు తీసుకోండి, నాకేం అవసరం లేదు అని. నా భూమి ఎరకలేదు, నాకు రాసిన కాగితం ఎరకలేదు, అమ్మిన ఎరకలేదు, కానీ అనవసరంగా మా మీద ఇట్లా బట్టిగా నా మీద బండాలు బట్టిగా చేసిండ్రు. ఏమని చెప్పి వాళ్ళకు గుడిసెలు వేసినాక ఎరకలు వాళ్ళని ఇవాళ రానియకపోతే కూడా వాళ్ళు ఉన్నారు పాపం, ఏమన్నా పని చేస్తారు వాళ్ళకు, నేను అనుకూలంగా అన్ని పెడతా పాపం మంచిగానే ఉంటాను. ఇదోటి గుట్టించారు మాకు, ఏది లేని తోటి గుట్టించారు, దూర భూమి అమ్మిండు మాకు భూమి రిజిస్టర్ చేయాలని నన్ను బాధించారు. అంతే ఇక నాకు చెప్తే అందరూ మీరు ఏమని అనుకోని, అందరూ ప్రజలు ఊళ్ళల్లో అందరూ ఏమని అనుకోని, చాలామంది మాకు బాగా చుట్టాలు పక్కలు అందరూ ఉన్నారు, నేను అట్లా చేసేదాన్ని కాదని కూడా వాళ్ళకి తెలుసు. మా దొరలు ఎట్లా దాన ధర్మాలు చేసారు, ఎంత భూమో ఎంత అయిందో తెలుసు, మాకే పాటు ఉన్నది అందరినీ ఇళ్ళ సృష్టించారు వీళ్ళు. మాకు తెలిసింటే మరి మేము అట్లా గుంజుకునే వాళ్ళం కాదు, మేము తీసుకునే వాళ్ళం కాదు. అయినా మరి బాబుతో మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడితే, వాళ్ళందరూ వచ్చినట్టు బాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి ఇచ్చిన, బాబు ఇచ్చిన వల్లే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఏం చేసారో మరి నాకు తెలియదు. మంచిగానే పోయినరు వాళ్ళు, మంచిగా సవరసంగా మంచిగా వేయినరు. పాపం వాడు నాటు పెట్టుకున్నాడు, మరి 40 రోజుల దాకా ఎందుకు ఉంటారు, 40 రోజుల దాకా ఉండి ఆయన మొత్తం పీకేసారు. మరి అది మాకు తెలియదు, మరి 2 నెలలకే వస్తానని చెప్పిండు బాబు. మరి 2 నెలలకు వస్తానని చెప్పినప్పుడు 2 నెలలు ఆగుతూ అయిపోతుండే కదా, మరి మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తరాలు రాసి 1 లక్ష రూపాయలు ఇవన్నీ మా ధరను బాధ ఇచ్చిండ్రు, అవన్నీ మేము బయట పెట్టలేదు.
పోలీసుని పేర్లతోటి ఉత్తరాలు ఉన్నా మేము బయట పెట్టలేదు. ఎందుకంటే ఎవరు ఇవ్వాలి పాపం వాళ్ళకి, పోనీ భూమి ఎక్కడికి పోదనుకున్నా మేము ఏదో కష్టమో నిష్ఠూరమో గడుపుకున్నాం. ఇక దొర వేయినాక పిల్లలు అక్కడ ఉన్నారు, అక్కడ రమ్మన్నారు రమ్మన్నారు కానీ ఇక మనకు ఉండపు చేతుంది అక్కడ, వాళ్ళకంటే పనులుండే వాళ్ళు ఉన్నారు అని నేను ఇక్కడ ఉన్నందుకు వాళ్ళకో ఇంట్లో చేశాను. నన్ను వాస్తవం నాకు ఎరుకున్నాక నేను మీ విలేకరుల దగ్గరికి ఎందుకు వస్తా, నేను చెప్పుండేది నేను విలేకరుల దగ్గరికి ఎందుకు వస్తా, ఆ దానం ఇచ్చింది ఆ రాసింది అవన్నీ చేసింది వాళ్ళే, మన వాళ్ళే జబర్దస్త్గా చేసుకుందరు, మరి మేమే ఇస్తాం అది మాకు తెలియదు. మరి బాబు రెండు నెలలకు వస్తాం అన్నప్పుడు రెండు నెలల కాదా ఆగుట అయిపోతుండే కదా, రెండు నెలలకు ఏమైనా మించిపోయిందా అది? మరి దాంట్లో నేనేమన్నా పండించి తీసుకుంటానన్న భూములు కాడు కూడా నేను ఎన్నడు ఒక్కనాడు నేను భూములు కూడా నేను భూము వాళ్ళే దుంటారు ఇంత ఉన్నది భూమి అని అది వరకే ఎరక కదా అని వాళ్ళే ఇంత కౌలు గిట్లు ఇస్తారు అందరికంటే ఇంకా మేము ఒక బస్సు తక్కువనే తీసుకుంటాను నేను, ఎందుకంటే పాపం వాళ్ళు చేస్తారు కష్టపడతారు కదా అని చెప్పి ఇస్తామంటే సరే అన్న. నేను రాజలక్ష్మి గారి నేను అక్క కొడుకును. నాకు తెలిసింది ఏంటంటే అసలు వాళ్ళు 2006లో పేపర్ రాసి ఇచ్చినట్టు ఒక పేపరు వాళ్ళు మాకు చూపించలేదు వాళ్ళు అంటున్నారు. కానీ ఆ 2006 కంటే ముందే మన గొన్న రాంగోపాలరావు కొడుకైన వేణుధర్రావుకు అప్పటికే పట్టా ఉంది అది. కానీ వీళ్ళు మరి ఎట్లా రాయించుకున్నారు, పట్టేదారు పేరు లేకుండా వీళ్ళు ఎట్లా మన పేపర్ రాయించుకున్నారు, ఎట్లా వాళ్ళదైతుంది అనుకున్నారు? ఇది బలవంతంగా పోయిన సంవత్సరం నర్సరీ పెడితేనే వీళ్ళు వ్యతిరేకిస్తే తీసేసారు. అయితే ఈ గోపు శ్రీనివాసు అంటే సర్పంచ్ భర్త ఏం చేసిందంటే కొంతమందిని మన ఏది గ్రామస్తులను తీసుకుని పోయి మన పంట నష్టం చేయడం జరిగింది. ఆ 2006 తర్వాత వీళ్ళు ఇప్పటి వరకు ఒకసారి కూడా అడగలేదు. ఏది 2020ని అడిగారు, 2006 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వీళ్ళ బాబు మా తమ్ముడు దాదాపు ఒక 7-8 సార్లు ట్రినిడాడు మన ఏది కెనడా నుంచి వచ్చి పోయిండు, అప్పుడు ఒక్కసారి కూడా ఇవాళ అడగలేదు. మరి అడగంది మనకేం తెలుస్తుంది? అయితే కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ భూమి కబ్జా చేయాలనే ఉద్దేశం కొద్దీ వీళ్ళు మన ఇది మా పొలం వరి నాటును ధ్వంసం చేశారు. కాబట్టి మేము పోలీసు కంప్లైంట్ కూడా చేస్తాను, అది పోలీసులు వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు 4 గుంటలకు సంబంధించిన 14 గుంటలకు సంబంధించిన విషయం అనేది అది ఎవరికి తెలియదు, భర్తకు తెలియదు, కొడుకు భార్యకు తెలియదు, కొడుకు తెలియదు, ఎవరు మాకు కూడా మేము పక్క ఊరు రానేళ్ళే ఉంటాం, మాకు కూడా ఇప్పటి వరకు ఏమి తెలియదు అది. కానీ ఇచ్చిరని అంటారు అన్నప్పుడు వీళ్ళు మా చిన్నమ్మ ఏమన్నదంటే కొడుకుతో మీరు మాట్లాడుకోండి మరి 14 గుంటలు మీకు ఇస్తానని అంటున్నారు కదా, మీరు మాట్లాడుకోమంటే వాళ్ళు మొన్న ఒకసారి ఒకరోజు వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు కెనడాలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే నేను ఇప్పుడు ఫ్లైట్లు నడుస్తలేవు, నేను ఒక 2 నెలల తర్వాత అంటే అక్టోబర్ నవంబర్లో వస్తా, వచ్చినప్పుడు మీరు అది ఏదో మరి నేను ఒక పేపర్ చూసిన తర్వాత మీకు నేను ఏదో ఒకటి చెప్తా అని చెప్పిండు. చెప్తే సరే మంచిదని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకు మళ్ళీ ఈ నాటు